బాలీవుడ్ సినీ పరిశ్రమ ఒక మహాసముద్రం లాంటిది. ఇక్కడ టాలెంట్ ఎంత ఉన్నా బ్యాక్గ్రౌండ్ లేకపోతే అంతే. సక్సెస్ మన చుట్టే తిరుగుతున్నా మన చేతికి మాత్రం అందకుండా పోతుంది. నువ్వెంత అంటే నువ్వెంత అని మంచి పొజిషన్ గురించి పోటీపడే ఈ రంగుల ప్రపంచంలో పెద్ద తలకాయల సపోర్ట్ అయినా ఉండాలి, లేకపోతే గట్టిగా పోటీనిచ్చేంత డబ్బైనా ఉండాలి. మనకంటూ ఒకరోజు రాకపోతుందా అని ఇప్పటికీ నానా రకాలుగా కష్టపడుతూ ప్రయత్నిస్తున్న నటీ నటులు కోకొల్లలు. ఇప్పుడు ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నావు అంటే, మనకు ఎంతగానో సుపరిచితులైన వీరిద్దరి గురించి తెలియచేయడానికే. ఒకరేమో వెండితెరలో తన నటనతో లవర్ బాయ్గా గుర్తింపు తెచ్చుకుని ప్రేక్షకుల మనసులు దోచుకుంటే, ఇంకొకరేమో బుల్లితెరలో లవర్ బాయ్గా తన నటనతో ఇంటిళ్ల పాది కుటుంబాల మనసులు దోచుకున్నారు. ఇద్దరు హీరోలే, ఇద్దరు సినిమా నటనని పిచ్చిగా ప్రేమించేవాళ్లే. వారే సుశాంత్ సింగ్ రాజ్పుత్, మరొకరు సిద్ధార్థ్ శుక్లా. బుల్లితెర వెండితెర అని పిలుచుకునే పేర్లు వేరైనా వీరికంటూ ప్రత్యేకమైన స్థానాలను ఏర్పరచుకుని ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. సుశాంత్, సిద్ధార్థ్ మంచి స్నేహితులు. ఇద్దరి అభిరుచులు కూడా ఒక్కటే, మోడల్గా హీరోలుగా యాడ్స్లోను సినిమాల్లోనూ వారిదైన శైలిని కనబరిచి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేవాళ్లు. బాలీవుడ్లో ఉన్న పెద్ద పెద్ద తిమింగలాలను కూడా గట్టి పోటీనిస్తూ సక్సెస్ఫుల్ హీరోలుగా నిలదొక్కున్నారు. ఆడియో ఫంక్షన్స్లోను, అవార్డ్ ఫంక్షన్స్లోను, టీవీ షోస్లోను, సెలబ్రిటీస్ ఇళ్లలో జరిగే విందు వినోదాల్లోనూ ఒకరినొకరు ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకుంటూ అక్కడున్న వారందరినీ ఎంతగానో ఆకట్టుకునేవారు సుశాంత్, సిద్ధార్థ్. ఎవరికి వారు ప్రత్యేకమైన దారుల్లో ప్రేక్షకులను అలరిస్తున్నారు అని వారి అభిమానులు సంతోషపడేలోపు కాలం వారి విధిరాతపై కాటేసి వారిని మనందరికీ దూరం చేసింది. బాలీవుడ్ పరిశ్రమతో పాటు సినీ అభిమానులకు కూడా తీవ్ర విషాదాన్ని మిగిల్చారు సుశాంత్ సింగ్ రాజ్పుత్, సిద్ధార్థ్ శుక్లా.